24 గంటలలో 5వ భాగం. యుగంధర్ పొట్టిగా నల్లగా ఉన్న మనిషి వెళ్లిన వైపు త్వరత్వరగా నడిచాడు. రాజు రెండో వైపు వెళ్లాడు. ముందు వెళ్తున్న మనిషిని కనుచూపు మేరలో ఉంచుకొని యుగంధర్ చప్పుడు చేయకుండా దూరదూరంగా నడుస్తున్నాడు. ఆ మనిషి ఒక్కసారైనా వెనక్కు తిరిగి చూడలేదు. సంకోచము అనుమానము ఏ కోశానా అతనిలో లేవు. తను ఎక్కడికి వెళ్తున్నది స్పష్టంగా నిర్ణయించుకున్న మనిషిలా చకచక నడుస్తున్నాడు. అడ్డదారిన రాయపురానికి ఓ సందులోకి తిరిగాడు. ఆ సందులకి రెండు పక్కల దగ్గర దగ్గరగా ఒకదాన్నానుకొని ఇంకో ఇల్లు ఉన్నది. అవి పెద్ద భవనాలు కావు. కొన్ని పెంకుటిళ్ళు, కొన్ని డాబా ఇళ్ళు. అరుగుల మీద నిద్రపోతున్న మనుషుల గురకలు, దూరాన్నుంచి కుక్కల అరుపులు, రాయపురం రైల్వే స్టేషన్ నుంచి రైలింజన్ మూత, సినిమా రెండో ఆట చూసి వస్తున్న జనం మాటలు, అర్ధరాత్రైనా ఓ రకమైన సందడి ఆ వీధిలో ఉన్నది. రిక్షాలు గంటలు కొట్టుకుంటూ వెళ్తున్నాయి. ఇరుకు సందు కావడం వల్ల కారు మాత్రం ఆ సందులోకి రావడం లేదు. ఓ మైలు దూరం యుగంధర్ అతన్ని వెంటాడుతూ నడిచాడు. రాయపురం చేరుకున్నారు. చర్చి కనిపిస్తున్నది. ఆ మనిషి ఇంకో సందులోకి తిరిగాడు. యుగంధర్ అతని దృష్టిని ఆకర్షించకుండా, అతనికి అనుమానం కలగకుండా నీడలో నక్కుతూ తను అదే వీధిలోకి తిరిగాడు. ఆ మనిషి ఓ ఇంటి ముందు ఆగి రెండు నిమిషాలు నిల్చున్నాడు. ఆ ఇంటి వసారాలో నుంచి మేడ మీదకి మెట్లున్నాయి. అతను చటుక్కున వసారాలోకి వెళ్ళి మేడమెట్లు ఎక్కాడు. మేడ మీదకు వెళ్లగానే దీపం వెలిగించాడు. 10 గజాల దూరంలో యుగంధర్ వీధి దీపస్తంభం వెనక నక్కి అతని ఇంటిని గమనించసాగాడు. ఆ మనిషి గది ముందున్న బాల్కనీలోకి వచ్చి వీధంతా ఒకసారి కలయచూశాడు. యుగంధర్ మరింత వెనక్కు నక్కాడు. అతను మళ్లీ గదిలోకి వెళ్లి చొక్కా విప్పేసి బనియన్తో బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించాడు. 5 నిమిషాల తర్వాత గదిలోకి వెళ్లి దీపమార్పేశాడు. పడుకున్నాడా? నిద్రపోవడానికి ఉపక్రమించాడా? ఇంతకీ ఎవరతను? ఆకాశరామన్న అతనేనా? లేక ఆకాశరామన్న ఎవరో తెలుసుకునేందుకు తనలాగే వచ్చిన గూఢచారా? అదేదీ కాక ఈ సంఘటనలతో ఏమీ సంబంధం లేని మనిష ఎలా నిర్ణయించడం? వెళ్ళి అడిగితే అతను నిజమెందుకు చెబుతాడు? అతనే ఆకాశరామన్న అయితే నిజం చెప్పవచ్చు. ఆకాశరామన్న ఎవడో తెలుసుకోవడానికి వచ్చిన గూఢచారి అయితే అబద్ధం చెబుతాడు. ఇలా అరగంట గడిచింది. యుగంధర్కి ఏం చేయాలో తోచలేదు. ఆలోచించి తనలో తాను చర్చించుకొని చివరకు దీపస్తంభం వెనక నుంచి కదిలాడు. ధీమాగా ఆ ఇంటి ముందుకు వెళ్ళాడు. వీధి రెండు వైపులా చూసి వసారాలోకి వెళ్ళాడు. ఎవరూ అతన్ని అటకాయించలేదు. ఎవరూ ఏమీ అడగలేదు. ఇంట్లో ఉన్న వాళ్లంతా గాఢ నిద్రలో ఉన్నారు. చప్పుడు చేయకుండా మేడమెట్లెక్కాడు. మెట్లపైన ఒక తలుపున్నది. నెమ్మదిగా తలుపు తోశాడు. తెరుచుకోలేదు. జేబులో నుంచి టార్చ్ తీశాడు. టార్చ్ వెలుగులో తలుపు పరీక్ష చేశాడు. తలుపు రెండు రెక్కలకి మధ్య సన్న సందు ఉన్నది. అది చూడగానే యుగంధర్కి ఉత్సాహం కలిగింది. జేబులో నుంచి చాకు తీసి తలుపు సందులోకి దూర్చి చప్పుడు చేయకుండా లోపల ఉన్న గడియ పైకెత్తడానికి ప్రయత్నించాడు. 10 నిమిషాల పాటు తంటాలు పడ్డాడు. చివరకు గడియ పైకెత్తి నెమ్మదిగా పక్కకు తోసెయ్యగలిగాడు. యుగంధర్ నిట్టూర్పు వదిలి నెమ్మదిగా తలుపు తీశాడు. తలుపు తెరుచుకున్నది. అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అది చిన్న గది. ముందున్న చిన్న బాల్కనీని తను వీధిలో నుంచి చూశాడు. వేరే కిటికీ లేదు. గది మధ్య మంచం. మంచం మీద ఎవరో పడుకొని ఉన్నట్టు మసక మసక వెలుగులో స్పష్టంగా ఆకారం కనపడుతున్నది. ఓ మూలగా ఒక బల్ల, దానిమీద పెట్టె, ఆ పెట్టె పక్కన ఒక గ్లాసు కనిపించాయి. టార్చ్ లైట్కు అరచేయి అడ్డం పెట్టి వెలిగించాడు. తర్వాత రెండు వేళ్ల మధ్య చిన్న సందు చేసి ఆ సందులో నుంచి వెలుగు కొద్దిగా బయటకు రానిచ్చాడు. మళ్ళీ మంచం వైపు చూశాడు. పడుకున్న మనిషి లేవలేదు, కదలలేదు. గోడకు ఓ అద్దం వేళ్లాడుతోంది. ఆ అద్దం పక్కన చిన్న పలక ఉన్నది. దానిమీద షేవింగ్ సరంజామా ఉన్నది. పక్కన మేకుకు కొన్ని బట్టలు తగిలించి ఉన్నాయి. అవివాహితుడి గది అని స్పష్టంగా తెలుస్తున్నది. స్త్రీకి సంబంధించిన వస్తువులేమీ లేవు. గదిలో ఇంకెవరూ ఉన్నట్టు కనిపించలేదు. ఆ పడుకున్న మనిషి ఎవరు? ఎందుకు సరిగ్గా 12 గంటలకు ఆ గదిలోకి వచ్చాడు? బల్లమీద టార్చ్ వెలుగు తిప్పాడు. ఓ తోలుపెట్టె కనిపించింది. నెమ్మదిగా ఆ తోలుపెట్టె తెరిచి టార్చ్ వెలుగు పెట్టెలోకి వేశాడు. యుగంధరాశ్చర్యానికి అంతులేదు.
కట్టలు కట్టలుగా 100 రూపాయల నోట్లు ఆ పెట్టెలో ఉన్నాయి. ఎన్ని వందలు ఎన్ని వేలు! యుగంధర్కి అరక్షణంపాటు మతి చెలించినట్లయింది. అన్ని నోట్లు ఉన్న పెట్టెకు తాళం కూడా ఎందుకు వేయలేదు? ఆ గది, ఆ గదిలో వస్తువులు, ఆ వాతావరణము చూస్తే ఆ మనిషి దగ్గర ఇంత డబ్బుంటుందని ఎవరనుకుంటారు? ఏమిటి విచిత్రం, పెట్టకు తాళం వేయకుండా అంత డబ్బు పెట్టుకొని నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నాడు? అవి దొంగనోట్లా? కుట్రకి ఈ నోట్లకి సంబంధమేమైనా ఉన్నదా? కాశ్యన్నాయకులకి దొంగనోట్లకి సంబంధమేమిటి? ఈ దొంగనోట్లు తనకు తటస్థపడడం కేవలం కాకతాళీయమా? యుగంధర్ పెట్టెలోనించి ఓ నోటు తీసి వాటర్మార్క్ పరీక్ష చేశాడు. అది దొంగనోటు కాదు, మంచి నోటే. అవన్నీ భారత ప్రభుత్వం జారీ చేసిన సిసలైన కరెన్సీ నోట్లు, అందులో సందేహం లేదు. పడుకొని నిద్రపోతున్న ఆ మనిషి గూఢచారుల ముఠాకి నాయకుడా? ఇతనేనా విదేశ నాయకులను హత్య చేయడానికి పన్నాగం పన్నుతున్నది? ఇతను విదేశస్థుడు కాదు, స్వదేశీయుడే. అయితే ఎందుకు భారతదేశ గౌరవానికి భంగకరంగా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకతనికి ఆ విదేశీ కాశ్యన్నాయకుల మీద కక్ష? ఇతను ఏ రాజకీయ పార్టీ వాడు? యుగంధర్ ఇలా ఆలోచిస్తూ మంచం వైపు తిరిగాడు. మంచం మీద పడుకున్న మనిషి గాఢ నిద్రలో ఉన్నట్టున్నాడు. యుగంధర్కి అది ఆశ్చర్యంగానే ఉన్నది. మంచానికి దగ్గరగా వెళ్ళి పడుకున్న మనిషి మొహంలోకి వంగిచూశాడు. ఆ మొహంలో జీవం లేదు. ఏదో నిశ్చలత్వం, జడత్వం గోచరించాయి. యుగంధర్కి అనుమానం కలిగింది. టార్చ్ వెలుగు అతని మొహం మీదకు తిప్పాడు. జిగేలుమని రక్తపు మడుగు ఎర్రగా కనిపించింది. అతని ఛాతీలో పొడిచి ఉన్న కత్తి తళతళా మెరిసింది. అతన్ని హత్య చేశారు. 2 నిమిషాలపాటు యుగంధర్ శవం మీద నుంచి మొహం తిప్పలేక అటే చూస్తూ నిల్చున్నాడు. శవం నుదుటి మీద రక్తంతో ఆకాశరామన్న అని రాసి ఉన్నది. ఆ వికృత దృశ్యం చూడగానే యుగంధర్ ఒళ్ళు జలదరించింది. ఆ మనిషిని మృత్యువు హస్తాల్లోకి పంపినది తనేనా? తమ పత్రికల్లో చేసిన ప్రకటన వల్ల ఇతను హోటల్ మిలాప్కి సరిగ్గా 12 గంటలకు వచ్చి తనే ఆకాశరామన్నా అని ఆనవాలు బయటపెట్టుకున్నాడా? కాశ్యన్ నాయకుల్ని హత్య చేయడానికి జరుగుతున్న కుట్ర గురించిన వివరాలు బయటపెడతానేమోనని భయపడి ఆ కుట్రదారులు అతన్ని చంపేశారా? డిటెక్టివ్ యుగంధర్ శవం మొహం ఒకసారి పరీక్షగా చూశాడు. చంద్రమౌళి ఇంట్లో చూసిన 10 మందిలో ఇతనొకడా? ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రావడం లేదు. విదేశ నాయకుల్ని చంపుతామని బెదిరించడంతో ఊరుకోలేదు. ఈ మనిషిని చంపారు. చంపి అతని రక్తంతోనే నుదుటి మీద ఆకాశరామన్న అని రాశారు. అంత తెగించిన దుర్మార్గుడెవడు? యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. తను వచ్చినప్పుడు తలుపులోపల గడియ పెట్టి ఉన్నది. తను చాకుతో గడియ తీశాడు. హంతకుడు ఈ గదిలోనించి బయటకు ఎలా వెళ్ళాడు? బాల్కనీలోకి దూకి ఉంటే తనకు కనపడేవాడు. తలుపు తెరుచుకొని బయటకు వెళ్ళి ఉంటే తలుపులోపల గడియ ఎలా పెట్టి ఉన్నది? ఎలాగో అని అనుకున్నా వీధిలో ఈ ఇంటివైపే 1000 కళ్ళతో చూస్తున్న తనకు కనపడకుండా ఎలా వెళ్ళి ఉంటాడు? ఒకవేళ యుగంధర్కి అనుమానం కలిగింది. అంతవరకు తనకు అనుమానం ఎందుకు కలగలేదు? నోట్లు చూడగానే తన మనస్సు మొద్దుబారిందా? నెమ్మదిగా వెనక్కు తిరిగాడు. తలుపు దగ్గర చీకట్లో ఓ ఆకారం కనిపించింది. కనీ కనిపించకుండా అస్పష్టంగా ఉన్నది. ఏదో మెరుస్తున్నది. యుగంధర్ చెయ్యి జేబులో పెట్టేలోగా, యుగంధర్ కదలవద్దు అన్న గంభీరమైన కంఠస్వరం నుంచి హెచ్చరిక వినిపించింది. నా చేతిలో రివాల్వర్ కనిపిస్తుందా? జేబులో నుంచి రివాల్వర్ తీయకు. ఆ ప్రయత్నం చేశావా? నీ చెయ్యి కదిలిందా? మరుక్షణం నీ ప్రాణాలెగిరిపోతాయి, జాగ్రత్త అని ఆ కంఠస్వరం కర్కశంగా అన్నది. యుగంధర్ చేతులు ఎత్తిపెట్టక తప్పింది కాదు. ఎవరు నువ్వు అని అడిగాడు. నీకొక హెచ్చరిక ఇచ్చాను. ఆకాశరామన్న విషయం ఆరా తీయవద్దని, ఆ జోలికి వెళ్లవద్దని చెప్పాను. కానీ నువ్వు విన్నావు కావు. నీ అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి అంతులేదు యుగంధర్. ప్రఖ్యాత డిటెక్టివ్ కదా నువ్వు. గజ దొంగలని, హంతకులని పట్టుకునే ధీశాలివి కదా నువ్వు. శత్రువుల సింహ స్వప్నం కదా నువ్వు అని అతను నవ్వుతున్నాడు. ఏం చేస్తావేమిటి అని యుగంధర్ నిర్లక్ష్యంగా అడిగాడు. తోలు ఊడదీస్తాను. అనవసర విషయాల్లో నువ్విక ఎప్పుడూ జోక్యం కలిగించుకోకుండా బుద్ధి చెబుతాను. ముందుకు నడు అని అతనన్నాడు.
యుగంధర్ ముందుకు నడిచి ఆ ఆకారానికి గజం దూరంలో నిల్చున్నాడు. ఆ మనిషి నీడలా అలా అస్పష్టంగా ఎందుకు కనపడ్డాడో అప్పుడర్థమైంది. అతను నల్లబట్టలు తొడుక్కున్నాడు. కాళ్లకి తొడలకి అతుక్కొని నల్లటిలాగూ ఉన్నది. ఒంటికి అతుక్కొని నల్లటి చొక్క, తలమీద నుంచి మెడవరకు ముసుగు, కళ్ళకి ముక్కుకి మాత్రం చిన్న కంతలు, చేతులు పాదాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. యుగంధర్, ముందుకి వంగు, తల వంచు, చేతులు పైకెత్తే ఉంచు అని అతను ఆజ్ఞాపించాడు. తల వంచితే మరుక్షణం రివాల్వర్తో తలమీద కొడతాడని యుగంధర్కి తెలుసు. తనన్ని రివాల్వర్తో కాల్చడం యుగంధర్కి ఇష్టంలేదు. చప్పుడు చేయకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్లు నిద్రలేచి వచ్చి తనన్ను పట్టుకుంటారనే భయం కావచ్చు. తన దగ్గరకు వెళ్లిన తర్వాత తలమీద కొట్టి స్పృహపోగానే కత్తితో పొడిచి తనన్ను చంపడానికి ఆ హంతకుడు ఎత్తువేశాడు. ఆ మనిషి కంఠస్వరం విచిత్రంగా ఉన్నది. పళ్ళు బిగించి పటపటా కొరుకుతూ మాట్లాడుతున్నాడు. ఎందుకు తన మీద అంత ద్వేషమా? అంత కసి ఉందా అతనికి? లేక గొంతు మార్చి మాట్లాడడానికి ప్రయత్నమా? అతను బెదిరిస్తూ రివాల్వర్ చూపిస్తున్నాడు. యుగంధర్కి తల కిందకి వంచక తప్పలేదు. అతను ముందే జాగ్రత్త పడి ఉండవలసింది. ఈ పరిస్థితుల్లో నుంచి తప్పించుకోవడం ఎలా? కొంచెం ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఆగు, అంతకన్నా ముందుకు రాకు. తప్పించుకునేందుకు ఉపాయాలేవి ఆలోచించి ప్రయోజనం లేదు యుగంధర్. పిచ్చివేషాలు వేశావా, మరుక్షణం రివాల్వర్ పేలుతుంది అన్న మాటలు వినిపించాయి. యుగంధర్ తల వంచాడు. రెండు చేతులు కిందకి దింపాడు. గుడ్, తల ఇంకా కిందకి దింపు అని అతనన్నాడు. యుగంధర్కి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఇంకా ఉంది.